హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా పాలకూర ఉల్లికారం ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే పాలకూర తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. పాలకూర మనకి చాలా హెల్తీ అండి, కానీ చిన్నపిల్లలు పాలకూర తినమంటే కొంచెం మారం చేస్తూ ఉంటారు. ఈ విధంగా కనుక చేసినట్లయితే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, మీ రుచికి తగినంత కారం వేసుకోండి. ఇక్కడైతే నేను 2 టీ స్పూన్స్ కారం వేశాను. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ కొంచెం వాటర్ యాడ్ చేసి మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టి తెచ్చుకోండి. ఈ పేస్ట్ అనేది కర్రీకి చాలా అంటే చాలా రుచిని కమ్మదనాన్ని ఇస్తుందండి. చూడండి, చూస్తుంటేనే తినాలన్నంత బాగా కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక బాండీ తీసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వగానే ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోండి. అంటే ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి బాగా మంచిగా కలుపుకొని లిడ్ పెట్టేసి 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే చూడండి, ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయిందండి, ఆయిల్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర మొత్తం కూడా వేసేసుకోండి. పాలకూర వేసేసుకొని కర్రీ మొత్తం కూడా మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. కర్రీ మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి 5-6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 5-6 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే కర్రీ అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే అండి. మనం మిక్సీ పట్టేటప్పుడే అందులోనే ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి ఇంకా ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇది వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది. చపాతి, పూరి, రోటీ, పుల్కా ఇలా ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి.